नमस्ते वेलकम टू वॉइस ऑफ पीपल नेन वर्मा जूनियर डाक्टर तम डिमांड परिष्कार कोसम तेलंगाणा व्याप्त विधु बहिष्करिंची दिगिने सम्मे रेंडो रोज को चेरिंदी इवेल नुंची कोविड अत्यवसर सेवलनु सैतं निलिपिवेशारु अयिते निन्न सर्कारुतो जरिपिन चर्चलु विफलमय्यायि ప్రభుత్వం నుంచి సరైన హామీ రాకపోవడంతో ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ వస్తేనే విధుల్లో చేరతామని తేల్చి చెప్తున్నారు జుడాలు. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి చర్చలు జరుగుతున్నాయి. కాగా కరోనా విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు సమ్మెకు పిలుపునివ్వడం సరికాదని కీలక సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇది ఇలా ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సర్కారుపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ సరైన సమయంలో స్పందించి ఉంటే జూనియర్ డాక్టర్లు రెసిడెంట్ వైద్యులు సమ్మె చేసేవారు కాదని ఆయన పేర్కొన్నారు. సీఎంకి డాక్టర్లను పిలిచి చర్చలు జరిపే ధైర్యం లేదా అని ప్రశ్నించారు. దీంతో జుడాల ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే అంశంపై ఈనాటి వాయిస్ ఆఫ్ పీపుల్ కొనసాగిద్దాం. మనతోపాటుగా చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ కళ్యాణి గారు, ఎనస్థీషియా జిఎంసీ మనతోపాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ఇక డాక్టర్ శిల్పిరెడ్డి గారు, ప్రముఖ గైనకాలజిస్ట్ కూడా మనతోపాటుగా లైవ్లో జాయిన్ అవ్వబోతున్నారు. ముందుగా కళ్యాణి గారి వెర్షన్ తీసుకుందాం. జుడాల సమ్మె ఏ రకంగా కొనసాగుతుంది, ప్రభుత్వం ముందు ఎలాంటి డిమాండ్లు వీళ్ళు ఉంచారు, వాటి పరిష్కారం కోసం అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య నేతలు కానీ ఏమైనా హామీ ఇచ్చే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? కళ్యాణి గారు నమస్తే. నమస్తే అండి. కళ్యాణి గారు, చూస్తున్నాం రెండో రోజుకు మీ ఆందోళన చేరిని. ఓకే, గతంలోనే మేము డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం ముందు ఉంచాం, అయినా వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లే తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నామని మీరు పేర్కొనడం జరిగింది. అయితే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రాణాలు పోతున్న పరిస్థితుల్లో సమ్మెకు దిగడం దానిపై సర్వత్రా మీ మీద కూడా కొద్దిగా నెగిటివ్ షేడ్ వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి, ఏ డిమాండ్ల కోసం మీరు ఈ సమ్మెకు దిగవలసి వచ్చింది, రెండో రోజు పరిస్థితి ఏ రకంగా ఉంది, ఈ రోజు ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపిదేసినట్లుగా తెలుస్తుంది? ఇది మేము యాక్చువల్లీ సడన్ గా తీసుకున్న డెసిషన్ అయితే కాదు. మేము గవర్నమెంట్ కి ఒక 7 to 8 months నుంచి రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాము. ఆ తర్వాత మేము 15 days ముందు కూడా ఒక అల్టిమేటం ఇచ్చాము, లైక్ మాకు ఇలా మాకు మా డిమాండ్స్ ఇలా ఉన్నాయి, సో మాకు అవి నెరవేర్చండి అన్నట్టు మేము చెప్పామన్నమాట. మా డిమాండ్స్ ఏంటి అంటే 4 demands ఉన్నాయి మాకు. మెయిన్ గా ఫస్ట్ డిమాండ్ ఏంటి అని అంటే, ఎవరైతే కోవిడ్ సర్వీసెస్ చేసి చనిపోతారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి మాకు చేయుత కావాలి, అంటే మాకు ఎక్స్క్రేష కావాలని మేము అడుగుతున్నాము. ఎక్స్క్రేష ఉంటేనే కదా, అంటే ఇప్పుడు బికాస్ డెత్ కౌంట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది, అంటే కంపేర్ విత్ ప్రీవియస్ కరోనా వేవ్ ఈసారి ఏమైతుంది అని అంటే డెత్ కౌంట్ అనేది చాలా ఎక్కువైపోయింది. సో కాబట్టి ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ లో ఓన్లీ ఆ సింగిల్ డాక్టర్ మాత్రమే డ్యూటీ చేస్తే మాత్రమే వాళ్ళకి అనేది ఆ ఫ్యామిలీ అనేది లీడ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ డాక్టర్ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఆధారం ఎవరికా? సో దానికోసం అనేది మేము ఎక్స్క్రేష అనేది అడుగుతున్నాము. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అని మేము ఒకరు చనిపోయినా కానీ ఆ ఎక్స్క్రేషన్ బాగుంటది అన్నట్టు మేము అది ఒక పాయింట్ అడుగుతున్నాము. అండ్ ఎందుకంటే అండ్ సెంట్రల్ గవర్నమెంట్ 50 lakhs ఇస్తుంది, కానీ మేము చేస్తున్నాం స్టేట్ గవర్నమెంట్ కి, మాకు స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇవ్వదా? ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే 10% incentives ఎందుకు అడుగుతున్నాము అంటే, మేము కేర్ చేసుకోవాలి. ఒక డాక్టర్ ఉంటారు, ఆ డాక్టర్ మ్యారేజ్ అవుతారు, వాళ్ళ వైఫ్ ఉంటారు లేదు వాళ్ళ హస్బెండ్ ఉంటారు, వాళ్ళ కేర్ కూడా మేము చూసుకోవాలి. వాళ్ళకు ఒకవేళ మ్యారేజ్ అవుతారు వాళ్ళ పిల్లల కేర్ కూడా మేము చూసుకోవాలి. సో మాకు రిస్క్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మా ఇన్సెంటివ్స్ కూడా మేము అడుగుతున్నాము. దట్ ఈస్ సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అని అంటే, మేము మాకు అనేది యాక్చువల్గా జీవో అనేది రిలీజ్ అయింది 15% hike కావాలి అన్నట్టు. సో ఆ 15% hike చేశారు, కానీ ఎప్పటి నుంచి చేశారంటే జనవరి 2021 నుంచి చేశారు. కానీ మేము అడిగేది ఏంటి అంటే, మాకు జనవరి 2020 నుంచి చేయండి, సో అది చేస్తే బాగుంటుంది, కానీ అది చేసినాకే మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము, కానీ 2021 నుంచి చేస్తే బాగుంటుంది కదా అన్నట్టు మేము అడుగుతున్నాము. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అని అంటే, లైక్ నిమ్స్ లో బెడ్స్ అడుగుతున్నాము. నిమ్స్ లో బెడ్స్ ఎందుకు అడుగుతున్నాము అని అంటే, లాస్ట్ టైం మంత్రి ఈటల రాజేందర్ గారు చెప్పారు మీకు నిమ్స్ లో బెడ్స్ ఇస్తాము అన్నట్లు. ఎందుకంటే దట్ నిమ్స్ ఈజ్ అటోనోమస్ బాడీ, సో అక్కడ వెళ్ళి పేద ప్రజలు అనేది వైద్యం చేసుకోలేరు. అదే మాకు ఇక్కడ గాంధీలో మాకు అవే బెడ్స్ డాక్టర్స్ ఇస్తే పేద ప్రజలకు అందాల్సిన వైద్యం అందదు. కాబట్టి ఏదైతే మంత్రి ఈటల రాజేందర్ గారు అప్పుడైతే చెప్పారో, గవర్నమెంట్ ఏదైతే మాకు చెప్పిందో, సో అది మేము ఫుల్ఫిల్ చేయమని అడుగుతున్నాము. దాని గురించి అన్నట్లు నిన్న మేము స్ట్రైక్ దిగాము, సో ప్రెస్ మీట్ లో మాట్లాడాము, మాకు ఒకటి వచ్చింది లైక్ ఏమని అనంటే, ట్విట్టర్ లో కానీ ఫేస్బుక్ లో కానీ వచ్చింది మీ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేస్తామని సీఎం కేసీఆర్ గారు చెప్పారు. సరే దానికోసం అనేసి మాకు డిఎంఈ సార్ కాల్ పిలిస్తే మేము వెళ్ళాము అక్కడికి, కానీ డిఎంఈ సార్ వర్షన్ మొత్తం వేరేలా ఉంది, అక్కడ ఇచ్చింది వేరేలా ఉంది, డిఎంఈ సార్ మాట్లాడిన వర్షన్ వేరేలా ఉంది. సో ఇక్కడ ఏంటి అనంటే,
లైక్ ఏమంటున్నారు అని అంటే ఎక్స్గ్రేషన్ మాకు ఇవ్వండి సార్ అని మేము అడిగాము. అందులో ఇస్తున్నారు కదా, సీఎం చేశారు, అనౌన్స్ చేశారు, సో మాకు అది ఇవ్వండి అని మేము అడిగాము. కానీ అక్కడ ఏమంటున్నారంటే ఎక్స్గ్రేషన్ ఇవ్వడానికి మాకు ఫైనాన్షియల్గా మా దగ్గర ప్రాబ్లం ఉంది, ఎక్స్గ్రేషన్ అయితే మేము ఇవ్వలేమని చెప్తున్నారు. అంటే జీవో ఆల్రెడీ రిలీజ్ అయినట్టున్నది కదండి, జీవో ఏం రిలీజ్ అవ్వలేదు కదా మనకి ఎక్స్గ్రేషన్ సంబంధించి. ఎక్స్గ్రేషన్ సంబంధించి జీవో అసలు ఏమి రిలీజ్ అవ్వలేదు అదే చెప్తున్నాడు. మనకి ట్విట్టర్ లో ఫేస్బుక్ లో అయితే ఒకలాగా ఉంది, మేము డిఎంఈ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అది వేరే వర్షన్ లా ఉంది. సార్ మరి ఎక్స్గ్రేషన్ అక్కడ చూపిస్తున్నారు కదంటే లేదు, మా దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, సో మేము ఇవ్వలేమని అంటున్నారు. అంటే ఈ రోజు నుంచి కూడా ఎమర్జెన్సీ సర్వీసులు కూడా ఆఫ్ చేశారా? రైట్, ఓకే, వన్ మినిట్ అండి. కళ్యాణి గారు మనతో పాటుగా శిల్పి రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, డాక్టర్ ప్రముఖ గైనకాలజిస్ట్. నమస్తే అండి శిల్పి రెడ్డి గారు. నమస్కారం వర్మ. శిల్పి రెడ్డి గారు, మీరు కూడా ఈ స్టేజ్ నుంచే వచ్చి ఉంటారు మీ స్టార్టింగ్ టైం లో, సో జూనియర్ డాక్టర్ల పరిస్థితి, వాళ్ళ కష్టాలు ఏ రకంగా ఉంటాయండి అసలు ఆ స్టేజ్ లో? 20 ఏళ్ల ముందు నా కష్టాలు ఏంటిదో ఇప్పుడు కూడా అదే కష్టాలు ఉన్నాయండి. 20 ఏళ్లలో మనం ఎంత పురోగతి చూసుకున్నాము, ఎంత గ్రోత్ వచ్చింది, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, కానీ జూనియర్ డాక్టర్ల వరకు వచ్చేసరికి మట్టుకు అదే పరిస్థితులు ఉన్నాయి. ఇది మట్టుకు నిజంగా ఖండించాల్సిన విషయం. జూనియర్ డాక్టర్స్ లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా అడుగుతున్నారు, కనీస వసతులు అడుగుతున్నారు, కనీస వేతనం అడుగుతున్నారు, కనీస సదుపాయాలు అడుగుతున్నారు. వాళ్ళతో గొడ్డు చాకరీ చేసినట్టు చేయిస్తున్నారు తప్పితే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అట్టగోలుగా ఇష్టం వచ్చిన టైమింగ్స్, ఇష్టం వచ్చిన గంటలు, ఇష్టం వచ్చినట్టు వర్క్ చేయిస్తున్నారు తప్పితే వాళ్ళకి కావాల్సిన పే కమిషన్స్ ఎంత హైగా ఉన్నాయండి. వాళ్ళకి ఏంటి, వాళ్ళకి వచ్చే స్టైఫండ్ ఏంటిది? ఒక డాక్టర్కి ఇచ్చే స్టైఫండ్ ఏనా? ఇన్ని సంవత్సరాలుగా వర్క్ చేసి, ఇన్ని సంవత్సరాలుగా రాత్రి పగలు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి ఇచ్చే వేతనాలేనా అవి? అదే కాకుండా కనీస సదుపాయాలు కూడా ఉండవండి హాస్పిటల్స్ లో. అసలు మరుగుదొడ్ల దగ్గర నుంచి ఏమీ సరిగ్గా ఉండవు. పైగా ఇప్పుడున్న పరిస్థితిలో పాండమిక్ లో ఎన్ని గంటలు పనిచేస్తున్నారు, నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు, వసతులు పీపీసి సూట్స్ ఇచ్చినా ఇవ్వకుండా ఎక్కడ ఏ జాప్యం లేకుండా వర్క్ చేస్తున్నారు. వాళ్ళ మాట పట్టించుకునే వాళ్ళు లేరు, వాళ్ళ గోడు పట్టించుకునే వాళ్ళు లేరు. పైగా ఇప్పుడు ఈ సోషల్ మీడియాకి చాలా రోజీ పిక్చర్, ఏ రాజకీయ నాయకుడు పడితే ఆ రాజకీయ నాయకులు వచ్చేసేసారు. సీఎం అయితేనేంటి, పిఎం అయితేనేంటి, ఎవరైనా కానీ వచ్చి మీకు ఇచ్చేసాం, మీకు ఇది 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 అయిపోతుంది అని చెప్తున్నారు తప్పితే ఎవరు అడ్రస్ చేయాలండి, ఎక్కడ పోయి అడ్రస్ చేయాలి? డిఎంఏ దగ్గర వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు వెళ్తే అక్కడ వాళ్ళకి ఎటువంటి ఫండ్స్ లేవని వాళ్ళు చెప్తున్నారు. మరి వాస్తవాలు వేరు, ప్రామిస్లు ఇచ్చేవి వేరు, జరిగే సిచ్యువేషన్ వేరు. ఎన్నో నెలలు వాళ్ళకి జీతాలు రాని రోజులు కూడా ఉన్నాయి. ఎలా పనిచేయమంటారండి? ఎవరైనా మనుషులే కదా, ఎవరికైనా ఫ్యామిలీస్ ఉంటాయి కదా. 25 ఏళ్ళు వచ్చాయండి వాళ్ళకి, 22 to 25 ఇయర్స్ ఉంటాయి ఒక్కొక్కరికి. ఎలా ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా లేకుండా బయట ఎలా ప్రపంచంలో బతుకుతారు? అసలు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత హైగా ఉంది, ఇవన్నీ ఎవరు ఆలోచించాలి? ప్రామిసెస్ చేయడం వేరు, జియో రిలీజ్ చేయడం వేరు. ఫండ్స్ అలోకేట్ అయిన తర్వాత ప్రామిస్ చేయాలండి. ఫండ్స్ లేవన్నా వీళ్ళంటారు, వాళ్ళేమో ఇచ్చేస్తామంటారు, అదంటారు ఇదంటారు, అసలు ఇవన్నీ నిజంగానే జరిగేవేనా? అండ్ ప్రజలకి ఏదో ఒకటి రోజు పిక్చర్ చూపించడానికి ప్రతిసారి, ప్రతి 6 నెలలకు ఒకసారి ఏవో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. కానీ వీళ్ళని తొక్కేసి, వీళ్ళ వాయిస్ ని తొక్కేసి వాయిస్ పై నుంచి వెళ్ళిపోతున్నారు తప్పితే రిజాల్వ్ అయిన సిచ్యువేషన్స్ చాలా తక్కువ. వాళ్ళు ఏమి ఎక్కువ అడగట్లేదు కదండి, చాలా మినిమలిస్టిక్ గా అడుగుతున్నారు. మీరు చెప్పండి, బయట బయట జాబ్స్ చేసుకునే వాళ్ళకి హైక్స్ అయినా కానీ పేయింగ్ అయినా కానీ ఎట్లా ఉన్నాయి? జూనియర్ డాక్టర్స్ కి ఎట్లా ఉన్నాయి? గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ డూ సంథింగ్. ఓకే, వన్ మినిట్ అండి. కళ్యాణి గారు, కళ్యాణి గారు, ప్రతిరోజు మీ వర్క్ ఆఫ్ స్టైల్ ఏ రకంగా ఉంటుందండి ప్రస్తుతం ఉన్న ఈ కోవిడ్ సిచ్యువేషన్ లోని? థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ సపోర్టింగ్ అస్. మేమైతే ఎప్పుడు 24/7 కష్టపడుతూనే ఉన్నాము. వితౌట్ ఇక్కడ మేము 1.5 ఇయర్ నుంచి మేము కోవిడ్ సర్వీస్ చేస్తూనే ఉన్నాము. ఒక్కరోజు కూడా మేము కోవిడ్ సర్వీస్ చేయము అనేసి గాంధీ నుంచి ఏ డాక్టర్ కూడా చెప్పలేదు. సో ఇంత మాస్క్లు వేసుకొని, ఇంత పీపీఈ కిట్స్ వేసుకొని, ఇన్ని 12 అవర్స్ డ్యూటీ చేయడం అంటే ఎంత రిస్క్ మీరు ఆలోచించండి. సో మేము వాటర్ రాకుండా, ఏం తీసుకోకుండా ఆ 12 అవర్స్ మేము కష్టపడి చేస్తూ ఉంటాం. మేము ఎంత డిహైడ్రేట్ అవుతున్నాం, మా హెల్త్ ఎంత పాడవుతున్నది ఒకసారి అది కూడా మీరు ఆలోచించాలి. సో మేము దీనికోసం ఎందుకు అడుగుతున్నాము అని అంటే, మేము ఇంత డ్యూటీ చేస్తున్నాం, మా గవర్నమెంట్ ఎందుకు చైతన్యం ఇవ్వట్లేదు? ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 50 లాక్స్ ఎక్స్గ్రేషన్ వస్తుంది, కానీ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వట్లేదు మాకు?
సో మేమేం అడుగుతున్నాం అంటే మాకు మినిమం ఫెసిలిటీస్ కూడా మాకు కల్పించాలి ఇక్కడ అని మేము అడుగుతున్నాం ఇంకా రైట్ ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో సదుపాయాలకు సంబంధించి ఏ రకంగా ఉందండి ఫెసిలిటీస్కి సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏమైనా బెటర్గా ఉన్నాయా సదుపాయాలు అయితే ఇప్పుడు క్లీనింగ్ దగ్గర నుంచి చూసుకోండి అన్నీ చూసుకోండి ఏదైనా మరుగుదొడ్ల దగ్గర నుంచి ప్రతిదీ అంత లోగానే ఉంటుంది బికాజ్ ఎందుకంటే ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు వాటికి ఓకే ఇప్పుడు ఎంత మంది పేషెంట్స్ ఉంటున్నారండి గాంధీ హాస్పిటల్లోని గాంధీలో ఇప్పుడు 1500 బెడ్ బెడెడ్ కాబట్టి సో అన్ని అన్ని బెడ్స్ ఫుల్ అయిపోయాయి ఓకే మొత్తం ఎంత మంది ఉన్నారండి అక్కడ జూనియర్ డాక్టర్స్ మొత్తం ఇప్పుడు స్టేట్ వైడ్ గా చూసుకుంటే ఆ మీ మీ గాంధీ హాస్పిటల్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఓకే స్టేట్ వైడ్ సుమారు 3500 మంది ఎంత మంది ఉన్నారు గాంధీ వరకు వచ్చేసరికి గాంధీ వరకు వచ్చేసరికి ఏంటంటే 550 మెంబర్స్ పిజి డాక్టర్స్ ఉన్నాం మేము సో మేము అందరం కోవిడ్ డ్యూటీ చేస్తూనే ఉన్నాం సిన్స్ 1.5 ఇయర్ నుంచి కూడా ఓకే మేము ఏ రోజు కూడా మేము కోవిడ్ డ్యూటీ చేయము అని అయితే చెప్పలేదు ఎప్పుడు మేము ఎప్పుడు గవర్నమెంట్ నుంచి ఏం వచ్చినా మేము దాన్ని రిసీవ్ చేసుకున్నాం మేము చేస్తూనే ఉన్నాం ఫస్ట్ వేవ్ లో మేమే చేసాము అండ్ సెకండ్ వేవ్ లో కూడా మేమే చేసాం మేము సెకండ్ వేవ్ వచ్చినప్పుడు కూడా మేమేం అపోజ్ చేయలేదు మేమేం చేయము అని కూడా ఎందుకంటే మాకు మేము కష్టపడి చదువుకునే మాకు పీజీ సీట్స్ వస్తాయి ఇక్కడ సో మాకు అసలు ఇక్కడ మెడికల్ ఎడ్యుకేషన్ లేదు మేము రీసెర్చ్ లేదు ఏది లేదు బట్ అయినా మేము పీపుల్ కోసం సర్వ్ చేస్తూనే ఉన్నాం సో మేము చేసిన దానికి మాకు గవర్నమెంట్ నుంచి చరిత్ర కావాలనేసి మాత్రం మేము ఎక్స్గ్రేస్ అడుగుతున్నాము నిమ్స్ లో బెడ్స్ అడుగుతున్నాము అండ్ అలవెన్సెస్ అడుగుతున్నాము మీ అసిస్టెంట్స్ ఎంతమంది ఉంటారండి అసిస్టెంట్స్ వచ్చేసరికి 700 మెంబర్స్ వరకు ఉంటారు అరౌండ్ 600 ఓకే ఇప్పుడు మీ ఇప్పుడు మీరు విధులకు హాజరవటం లేదు ఎమర్జెన్సీ సర్వీసులు ఎవరు టచ్ చేస్తారు ఎందుకంటే సీనియర్ డాక్టర్స్ నాకు తెలిసి అయితే మీకు ఏదో వర్క్ అలాట్ చేసేస్తారు డైలీ మీరు వాళ్ళతోటే పేషెంట్తో మీరే కాంటాక్ట్ అవుతుంటారు వాళ్ళైతే ఏదో సివియర్గా ఉన్నప్పుడు మాత్రమే వస్తారు అనుకుంటున్నాను నాకు తెలిసిన యాజ్ పర్ నాలెడ్జ్ మేమే అంటే మనం ట్రీట్మెంట్ ఇస్తే మేము మానిటర్ చేసాం మేమే అన్ని చూసుకుంటాం పేషెంట్ దగ్గర నుండి మీకు ఏమేమి కావాలి మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నవి మీకు ఏమైనా ఇన్వెస్టిగేషన్ కావాలా మీకు ఇంకేం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా చెప్పండి మేము దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం అనేసి మేమే దగ్గర ఉండి 90% మేమే ట్రీట్మెంట్ ఇస్తాము ఓకే రైట్ ఇప్పుడు ఎవరు చూస్తున్నారండి మరి అక్కడ మీరు లేరు ఎమర్జెన్సీ సర్వీసులు కూడా ఆఫ్ చేశారు ఇప్పుడు ఏమైనా ఆల్టర్నేటివ్ ఏమైనా చూసారా అసిస్టెంట్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళు చూసుకుంటున్నారు ఇప్పుడు రైట్ శిల్పిరెడ్డి గారు శిల్పిరెడ్డి గారు చూస్తున్నాం ఇది పరిస్థితి అక్కడ అసలు జూనియర్ డాక్టర్ల వర్క్ ఏంటండి మీరు కూడా అక్కడి నుంచి వచ్చారు కాబట్టి అసలు ప్రైమరీగా మనం చూసుకోవాలంటే ప్రతి పేషెంట్ ని రిసీవ్ చేసుకుని హిస్టరీ తీసుకుని మెడికేషన్స్ అలాట్ చేసి ప్రొసీజర్స్ అయినా కానీ రెడీ చేసి లేకపోతే ట్రీట్మెంట్ అయినా కానీ జరుగుతుందా లేదా అని మొత్తం చెక్అప్ చేసేది మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కింద మనం మెడికల్ ఫైనల్ ఇయర్ మెడికల్ స్టూడెంట్స్ లేకపోతే అండర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు అయితే వాళ్ళకి కంటే వాళ్ళందరినీ సూపర్వైజ్ చేసేది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్సే 90% ఆఫ్ ద వర్క్ మొత్తం ఎఫిషియెంట్ గా హ్యాండిల్ చేసేది అది సర్జికల్ కేసెస్ కి వచ్చేసరికి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ వాళ్ళు చేయుతనే అందిస్తారు మెడికల్ కి వచ్చేసరికి మటుకు ఎవ్రీథింగ్ ఇస్ డన్ బై మెడికల్ స్టూడెంట్స్ ఓన్లీ అండ్ నర్సింగ్ స్టాఫ్ అయితే మానిటరింగ్ అన్న క్రిటికల్ కేర్ కేసెస్ ఉన్నా కానీ ఏమన్నా హై రిస్క్ ఉన్నా కానీ వాళ్ళ సూపర్విజన్ లో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు తప్పితే మాక్సిమం లోడ్ అంతా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కి హౌస్ సర్జన్సీలో ఉన్న వాళ్ళకే ఎక్కువగా వర్క్ అనేది ఉంటుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళ సంక్షేమం చూసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇంకొకటి ఏంటంటే మీరు గమనించాలి గత సంవత్సరాల నుంచి కోవిడ్ డ్యూటీసే నడుస్తున్నాయి వీళ్ళ అకాడమిక్స్ ఏమైపోయాయి అసలు వీళ్ళ పోస్ట్ వాళ్ళు సబ్జెక్ట్ కి సంబంధం లేకుండా కోవిడ్ డ్యూటీస్ వేశారు సో వాళ్ళ ఎడ్యుకేషన్ అసలు ఏమవుతుంది వాళ్ళ ట్రైనింగ్ ఏమవుతుంది వాళ్ళ ఒరిజినల్ పోస్టింగ్స్ ఎక్కడ ఉండాలి అన్ని కోవిడ్ పోస్టింగ్స్ కి వేసేస్తే మరి వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళ ఎడ్యుకేషన్ సంగతి ఏంటి వాళ్ళ వాళ్ళు తీసుకున్న స్పెషాలిటీ ట్రైనింగ్ సంగతి ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించాలి ఇంకా పైగా మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయాలి వర్మ గారు మనము కార్పొరేట్ హాస్పిటల్స్ అయినా ప్రైవేట్ హాస్పిటల్స్ గానే వచ్చినట్టు అవుతే కోవిడ్ డ్యూటీస్ లో ఉన్న వాళ్ళకి సాలరీస్ అయినా కానీ ఇన్సెంటివ్స్ అయినా కానీ కంపల్సరీగా
వీళ్ళు కోవిడ్ డ్యూటీస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏమైనా సపరేట్ గా ఉన్నాయా లేదా అని వాళ్ళకి బేసిక్ అడుగుతున్నారు. బేసిక్ దిక్కు లేదు అక్కడ. మరి ఎలా చేయమంటారు, ఎందుకు చేయాలి అసలు? ఆ పైగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎన్నాళ్ళని వాయిస్ అనగదొక్కుతారు చెప్పండి. వాయిస్ అనేది ఒకసారి వింటారు, రెండుసార్లు వింటారు, కానీ ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి క్వార్టర్ ఇదే జరుగుతుంది. మరి డెఫినెటివ్ గా వాళ్ళకి ఏదైనా ఖచ్చితంగా సొల్యూషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. సీఎం కేసీఆర్ గారు చెప్పింది చేయాలి, చేసిందే చేయగలిగిందే చెప్పాలి. అండ్ హైయర్ అఫీషియల్స్ కి ఒక డిక్టము, తను చెప్పే ముందే హైయర్ అఫీషియల్స్ కి అది వెళ్ళిపోవాలి మెసేజ్ కింద. అప్పుడు వాళ్ళు వీళ్ళు ఒకటే మాట్లాడితేనే వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఓకే శిల్పిరెడ్డి గారు, ఒక విషయం, ఇప్పుడు జూనియర్ డాక్టర్ల ప్రధాన డిమాండ్లు చాలా చిన్న 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 డిమాండ్లు కానీ పేర్కొని జరుగుతుంది. ఒక నాలుగు డిమాండ్లు ఏవో వీళ్ళు పెట్టారు, ఖచ్చితంగా నిమ్స్లో బెడ్స్ కావాలని, లేకపోతే ఎక్స్గ్రేషియా కావాలని, ఇలాంటివన్నీ కూడా. సో ఇవన్నీ కూడా పెద్ద తీర్చలేని గొంతెమ్మ కోరికలు అయితే కాదేమో అని అనిపించక తప్పట్లేదు. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఇంత సర్వీస్ చేసే 3,500 మంది జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరిస్తే అసలే పూర్తిగా ట్రీట్మెంట్ ఇచ్చినా ప్రాణాలు నిలబెట్టలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు పేషెంట్లు, కరోనా పేషెంట్లు చాలా సివియర్ పొజిషన్లో. సో ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఇంకా దీన్ని కొనసాగిస్తే ఈ ప్రాణాలకు ఎవరు భరోసా ఇస్తారు? ఖచ్చితంగా అండి, నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎప్పుడైనా కానీ మీరు చూసుకోండి, జూనియర్ డాక్టర్స్ అడిగిన దాంట్లో ఏ అతిశయోక్తి లేదు. వాళ్ళు ఖచ్చితంగా బేసిక్ ఫెసిలిటీస్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ పేమెంట్స్ అడుగుతున్నారు. ఎక్కడో లక్షల్లోనో కోట్లలోనో ఏమి అడగట్లేదు. అయితే వాళ్ళ ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యమైన, వాళ్ళ సంక్షేమమైన, వాళ్ళ గురించి గవర్నమెంట్ ఆలోచించాలి, పట్టించుకోవాలని ఒకే ఒక కోరికతో వాళ్ళు ఉన్నారు. ఈ విషయంలో ప్రతిసారి తప్పిదం జరుగుతోంది, దాటేస్తున్నారు. ప్రతి 6 నెలలకు 1 సంవత్సరాలకు దాటేస్తున్నారు. విషయాన్ని దాటేసినప్పుడు మరి ఎలాగండి, ఎన్నిసార్లు దాటేస్తారు? బ్యాచులు బ్యాచులు మారిపోతున్నాయి, బయటికి వచ్చేస్తున్నారు. తప్పితే ఉన్న వాళ్ళకి మటుకు అదే పరిస్థితి. సో లాంగ్ స్టాండింగ్ గా ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారంటే, ఇవి మారిపోయే బ్యాచెస్, ప్రతి ఇయర్ బయటకు వచ్చే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, కొత్తగా ఎంటర్ అవుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఇయర్ ఏదో ఒకటి చెప్పేసేసి మార్చేస్తున్నారు విషయాన్ని. సో ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదో ఒక విధంగా అది జియో తీసుకొస్తారా, లేకపోతే ఏదైనా పక్కాగా ఏదైనా చేస్తారా అనేది చాలా చాలా అవసరం. కోవిడ్ పరిస్థితుల్లో వర్క్ చేయడం అనేది నిజంగానే చాలా కష్టం అండి. 24 గంటలు బ్రెయిన్ అనేది డ్రెయిన్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళినా కూడాను ఆ పేషెంట్ గురించి కాన్స్టెంట్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా వచ్చే వాళ్ళు కాల్స్ చేస్తూనే ఉంటారు, ఎంక్వైరీస్ కాల్స్ వస్తూనే ఉంటారు. ఎక్కడ మనశ్శాంతి అనేది సంవత్సరాల నుంచి లేదు. అలాంటప్పుడు మేము తక్కువ నంబర్స్ ఆఫ్ పేషెంట్స్ ని హ్యాండిల్ చేస్తాము, వాళ్ళు ఎక్కువ నంబర్ ఆఫ్ పేషెంట్స్ హ్యాండిల్ చేస్తారు. ఒక్కసారి వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. గవర్నమెంట్ సెటప్ లో, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో 100లో పేషెంట్స్ ని హ్యాండిల్ చేస్తారు. వాళ్ళ నంబర్స్ చెప్పారు చూడండి, ఆ నంబర్స్ ని మీరు 2 షిఫ్ట్స్ కింద డివైడ్ చేస్తే 1500 పేషెంట్స్ ని 2 షిఫ్ట్స్ కింద 200, 150 మంది మేనేజ్ చేస్తారంటే ఆలోచించండి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, పరిస్థితి ఏంటి, వాళ్ళ మీద ఉన్న లోడ్ ఏంటి, వాళ్ళు తీసుకునే స్ట్రెస్ ఏంటి అనేసి అవన్నీ ఆలోచించడం ఏంటండి, నాకు అసలు అర్థం కాదు. ఎంతసేపు ఒక మెకానికల్ మనిషి లాగా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక అదర్ వాళ్ళకి దమ కట్టే ఎలాగండి? లైఫ్ సేవింగ్ జాబ్ అనేది చాలా చాలా క్రిటికల్ జాబ్. ఓకే కళ్యాణి గారు, చెప్పండి. కళ్యాణ్ గారు, ఇప్పుడు కూడా ఏవో చర్చలు జరుగుతున్నట్టున్నాయి కదా? చర్చలు జరుగుతూ ఉన్నాయి. యాక్చువల్ గా ఫస్ట్ టైం ఒక 1 వీక్ బ్యాక్ సీఎం కేసీఆర్ గారు గాంధీకి వచ్చి విజిట్ చేశారు. అప్పుడు మేము మా డిమాండ్స్ అనేది సార్ ముందు పెట్టాము. సరే మీ డిమాండ్స్ అనేవి మాకు జెన్యున్ గా ఉన్నాయి ఫస్ట్ థింగ్, అండ్ ఇంకా నేను మిమ్మల్ని పిలిపించి నేను మాట్లాడదాని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అయితే మమ్మల్ని పిలిపించలేదు, మమ్మల్ని చర్చలకు కూడా పిలవలేదు. నిన్న డిఎంఈ సార్ పిలిచారు, పిలిచినప్పుడు కూడా సీఎం కేసీఆర్ సార్ చెప్పిన ఒకలాగా ఉన్నాయి, అండ్ డిఎంఈ సార్ మాట్లాడేది ఒకలాగా ఉన్నాయి. అంటే మొత్తం డిఫరెంట్ గా ఉంది. సో మేమేం అడుగుతున్నాము అనంటే, మీరు ఏమి ఇచ్చినా మాకు ఒక లెటర్ రూపంలో ఇవ్వండి, మాకు జీవో పాస్ చేయండి, మేము దాన్ని ఫాలో అప్ చేసుకుంటాం మేము. కళ్యాణ్, ఇప్పుడు ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేశారండి, లేదా కొన్ని ప్రాంతాల్లో ఏమైనా విధులు నిర్వహిస్తున్నారా? రాష్ట్రవ్యాప్తంగా అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో మొత్తం ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా నిలిపివేశాం ఈ రోజు నుంచి. రైట్, ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎవరిది రైటు ఎవరిది రాంగు అని కూడా మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే చూస్తున్నాం చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి,
24 అవర్స్ అబ్జర్వేషన్ లో ఉంచినా ఇబ్బందికర పరిస్థితి. ఇలాంటిది ఈ టైం లో ఇంత మంది జూనియర్ డాక్టర్లు ఫుల్ సర్వీస్ ఇచ్చే మీరు విధులకు గైరాజరు అన్న వార్తే ఈ రోజు పేషెంట్లకి చాలా ఇబ్బందికర పరిస్థితి. మరి వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకవేళ మీరు లేకపోతే వేరే వాళ్ళ ద్వారా మేనేజ్ చేసి అంత పరిస్థితి ఉంటుందండి కళ్యాణి గారు? ఓకే, ఇదంతా పక్కన పెడదాం, నార్మల్ గా అక్కడ ఉన్న సిచువేషన్ పెట్టి అంటే ఇప్పుడు మేం కాకపోతే ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళు ఫుల్ఫిల్ చేయగలరా మీ ప్లేస్ ని? మీ ప్లేస్ ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయగలరా ట్రీట్మెంట్ పరంగా? అంత ఎక్కువగా అంటే మేం చేసినంత ఫుల్ఫిల్ గా వాళ్ళైతే చేయలేరు కదా. అదే అంటున్నాను, మేము సర్వీస్ చేయగలుగుతాం కానీ వాళ్ళు అంత అంత 90% అయితే ఫుల్ఫిల్ చేయలేరు కదా. ఓకే, వాళ్ళు ఏమంటారండి మీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ లేకపోతే ప్రొఫెసర్లు కానీ లేకపోతే మీ అసిస్టెంట్స్ కానీ మీరు తీసుకున్న ఈ డిమాండ్లకి వాళ్ళు ఏమైనా సపోర్ట్ ఏమైనా ఇస్తున్నారా లేకపోతే వాళ్ళు కంటిన్యూ చేయడానికి డిసైడ్ అయ్యారా? వాళ్ళు ఏమన్నారు అంటే నిన్న మేము పీజీస్ లేకపోతే మేము డ్యూటీస్ చేయలేము అని కూడా ఒక లెటర్ రూపంలో ఇచ్చారు నిన్న. ఓకే, అయినా ఎటువంటి రెస్పాన్స్ లేదా అండి? ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. మరి ఏంటి, వాట్ నెక్స్ట్? మేము సీఎం కేసీఆర్ సార్ కాల్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాము, చర్చలకు పిలిపిస్తే ఎప్పుడైనా మాట్లాడడానికి మేము రెడీగా ఉన్నాము. దాంట్లో మా డిమాండ్స్ ఏ ఫుల్ఫిల్ అయితే మాత్రం విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మేము స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసి మేము విధుల్లో జాయిన్ అయిపోతాము. లేదంటే కంటిన్యూ చేయడానికి డిసైడ్ అయ్యారు? చేద్దామని డిసైడ్ అయ్యాము, ఎందుకంటే ఒక డాక్టర్ బతుకుంటే మేము 1000 మంది పేషెంట్ సర్వ్ చేయగలుగుతాము. అదే మేము చనిపోతే ఆ 1000 మంది ప్రాణాలు ఎవరు కాపాడతారు? ఓకే, శిల్పిరెడ్డి గారు, ఇది పరిస్థితి. మేము చనిపోతే మాకు దిక్కెవరు? మేము ఇంతమంది ప్రాణాలను కాపాడుతున్నాము. కరెక్టే కదండి, ఇప్పుడు ఒక డాక్టర్ ఎన్నో లక్షల మందిలో ఒకరు డాక్టర్ కింద అవుతారు. ఆ డాక్టర్ కి జీవితాంతం వర్క్ చేయాలి, సేవ చేయాలి అనే గుణం కూడా ఉంటుంది వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ఒక బిడ్డ. సో ప్రపంచానికి ఏదైనా అయ్యొచ్చు కానీ వాళ్ళ కుటుంబానికి వాళ్ళు ఇంపార్టెంట్ కదా, వాళ్ళకి వాళ్ళ కుటుంబం అనేది ఇంపార్టెంట్ కదా. అలా ఎందుకు ఆలోచించరు? అవును, ఆయన పుట్టిందే సేవ చేయడానికి అనంటే అది 100% కరెక్ట్ కాదు. నువ్వు బతుకుంటేనే ఇంకేదైనా కానీ డాక్టర్ అయినా కానీ ఇంజనీర్ అయినా ఏదైనా కానీ బతకడానికి ఒక వసతి కింద మనకు చదువుకుంటాం. ఆ బతుకే లేనప్పుడు దాని గురించి ఉనికే కష్టాల్లో పడినప్పుడు ఇలాంటి పాండమిక్స్ లో అంత హై రిస్క్ సిచ్యువేషన్ లో మనం వర్క్ చేయాలి అనంటే ఎంత ఇబ్బందిగా ఉంటది. దినదిన గంటల కింద బతుకుతున్నాం కదా, మరి అలాంటప్పుడు లాక్డౌన్ పెట్టుకుని ఎవరి ఇళ్లలో వాళ్ళు సుఖంగా ఉన్నారు, మరి మాకేం కష్టాలు వచ్చినాయి? మా కష్టాలను ఆలోచించేది ఎవరు, వినేది ఎవరు? ఆ పిల్లలు అసలు వాళ్ళ గురించి ఎవరన్నా పట్టించుకుంటున్నారా? పోనీ వాళ్ళు ఏమన్నా కష్టమో నష్టమో లేనివేనని అడిగారా? కేసీఆర్ గారు సీఎం హోదాలో ఉండి ఇస్తాను చేస్తాను అనే విషయమే వాళ్ళు జియో కిందనో దాన్ని అమలు చేయమని అడుగుతున్నారు. మరి అది సెంట్రల్ ఫండ్స్ ఆ స్టేట్ ఫండ్స్ అని ఆ మాత్రం వాళ్ళు ఆలోచించుకున్న చెప్పాలి కదా. సో ఖచ్చితంగా వాళ్ళు అడిగే దాంట్లో తప్పు లేదు, అయితే విధులు బహిష్కరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా లోడ్ అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కి, అసోసియేట్ ప్రొఫెసర్స్ కి, ప్రొఫెసర్స్ కి అందరికీ పెరుగుతుంది. అదే విధంగా ఈ ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ మీద, వీళ్ళ మీద, నర్సింగ్ స్టాఫ్ మీద ప్రెషర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. కానీ ఇది నిమిషాల్లో ప్రామిస్ చేసినట్టు నిమిషాల్లో కాల్ ఆఫ్ చేయే సత్తా గవర్నమెంట్ కి ఉంది. వాళ్ళు కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఒప్పుకున్నది ఇది మేము చేస్తాము అని భరోసా ఇస్తే మా ముందుకెళ్ళాలి. ఆ భరోసా ఇవ్వడానికి కుర్చీలలో కూర్చుని గంటలు గంటలు రోజులు రోజులు ఆలోచిస్తే, మరి నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చడానికి నువ్వు అంత ఆలోచిస్తే మరి వాళ్ళు అలా చేయడంలో తప్పేంటి? ఓకే, అయితే ఖచ్చితంగా నిమిషాల్లో జరిగే పని కాబట్టి వాళ్ళని విధుల్లోకి తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నారు, ఉన్నాయి, ఇంకా ఫుల్లీ ఆక్యుపైడ్ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిష్కారం అనేది వచ్చేస్తే వాళ్ళు కూడా విధులు చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మా సమస్యలు తీర్చండి, ఒక మాటతో తీర్చారు ఆల్రెడీ. ఇప్పుడు దానికి సంబంధించిన నిర్దేశాలు జియోస్ రిలీజ్ చేయమని చెప్పి అడుగుతున్నారు. తప్పు లేదు, ఎంత తొందరగా గవర్నమెంట్ ఓకే నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. రైట్, కళ్యాణి గారు ఫైనల్ గా మీ డిమాండ్ ప్రభుత్వానికి, మీ అధికారులకి?
ప్రభుత్వానికి మేము నాలుగు డిమాండ్స్ పెట్టామండి. ఒకటి ఎక్స్టేషా ఫర్ ఎవరైతే వీధిలో చనిపోతారో వాళ్ళకి ఎక్స్టేషా కావాలి. లేదండి, ఓకే, అది అంతా ముందు చెప్పారు కాబట్టి ఫైనల్ గా మీరు ఏం అడుగుతున్నారో వాళ్ళకి చెప్పండి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో మేము ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో గవర్నమెంట్ అడిగేది ఒకటే, సో మేము చనిపోతే మా 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 ఫ్యామిలీకి మాకు ఎక్స్టేషా ఇప్పించండి, అండ్ మా పేరెంట్స్ ఎఫెక్ట్ అయితే మాకు నిమ్స్ లో బెడ్స్ అలాట్ చేపియండి. అండ్ మోర్ ఓవర్ మేము ఇంకా టెన్ మేము మాకు రిస్క్ ఉంది, మేము చేస్తున్నాం, మాకు రిస్క్ అలవెన్సెస్ కల్పించండి. ఓకే, సో అప్పటి వరకు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి అయితే లేదు. చర్చలకు పిలిస్తే మాట్లాడడానికి రెడీగా ఉన్నాము, మేము ఎప్పుడు పిలుస్తారా అని మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. గవర్నమెంట్ నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా, మేము ఎప్పుడు వెళ్ళి మాట్లాడదామా, మా డిమాండ్స్ ఎప్పుడు చెప్తామా, మేము ఎప్పుడు స్ట్రైక్ కాల్ అవుట్ చేసి మళ్ళీ విధుల్లో ఎప్పుడు జాయిన్ అవుదామా అని మేము వెయిట్ చేస్తున్నాము. రైట్, ఓకే, థ్యాంక్ యూ కళ్యాణి గారు చర్చలో పాల్గొన్నందుకు, థ్యాంక్ యూ శిల్పిరెడ్డి గారు. ఇది పరిస్థితి. జూడాలు ఆందోళన బాట రెండో రోజు కొనసాగుతుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తాము గొంతెమ్మ కోరికలు కోరటం లేదు, నాలుగు డిమాండ్లు ఉంచావు, అవి కూడా సాహితికంగానే ఉన్నాయి కాబట్టి వాటిని నెరవేర్చాలి అంటున్నారు. నెరవేర్చిన వెంటనే మేము విధులకు జాయిన్ అవుతాము, ఖచ్చితంగా విధులకు వెళ్తామని చెప్పి పీజీలు తమ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతున్నది. మా గురించి కూడా కాస్త ఆలోచించండి, సంవత్సరం నుంచి కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ప్రాణాలకు తెగించి మేము విధులు నిర్వహిస్తున్నాము, మమ్మల్ని పెట్టించుకుండే నాదుడే కరువు అవడంతో చివరి అస్త్రంగా సమ్మెకు దిగాము అన్నది వాళ్ళ భావన. మరి ప్రభుత్వం ఇప్పటికైనా వీళ్ళ డిమాండ్లు నెరవేరుస్తుందా, జూనియర్ డాక్టర్లు మళ్ళీ విధుల్లోకి తీసుకువెళ్ళే విధంగా చర్చలు కొనసాగుతాయా, సఫలం అవుతాయా అన్నది వేచి చూడాల్సి ఉంది. స్టే ట్యూన్డ్ 980. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.